ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ భద్రకాళీ దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ, కాశీ, అఘోరి నాగసాధువుల దగ్గర 21 సంవత్సరములు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది. 3 గంటలు స్త్రీ పురుష వశీకరణ చేగల స్పెషలిస్ట్. మరియు గాలి ధూళి దయ్యాలను వదిలించెదరు. మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి, మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ఫోన్ నంబర్ 9959339487. ఈ రోజు మీకు సంతోషకరమైన రోజుగా ఉంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులతో షాపింగ్ మరియు సరదాగా గడుపుతారు. కొంతమంది తమ పాత జ్ఞాపకాల గురించి తమలో తాము చర్చించుకుంటారు. అవివాహితులకు మంచి ప్రదేశం నుండి వివాహ ప్రతిపాదన రావచ్చు. మీరు ప్రేమలు ముందుకు వెళ్లాలనుకుంటే మీరు ఎవరితోనైనా చిన్న సమస్యను పరిష్కరించుకోవాలి. ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఈ రోజు మంచి రోజుగా ఉంది. ఒకరి సలహా వల్ల గొడవలకు దిగకండి. మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ దినచర్యలో యోగా మరియు వ్యాయామాన్ని చేర్చుకోండి. మీరు ఏదో ఒక సమస్యపై కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగవచ్చు. మీ శారీరక సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. వైద్యుణ్ణి సంప్రదించండి. ఈ రోజు అప్పులకు స్వస్తి చెప్పండి. ఉద్యోగార్థులు కొత్త అవకాశాల కోసం వెతుకుతూ ఉంటారు. వ్యాపారులు సాధారణంగా వ్యాపారం చేస్తారు, కానీ మీరు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. మీ గుండె ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి మరియు ఛాతీ నొప్పికి శ్రద్ధ వహించండి. మీ సోదరుడితో ఎలాంటి వాదనకైనా ఓపిక పట్టండి. ఈ రోజు మీకు ఊహించని ఖర్చులు ఉంటాయి. ఈ రోజు మీరు మీ ధనాన్ని మతపరమైన కార్యక్రమాల్లో ఖర్చు చేయవచ్చు. ఏదైనా పాత ఆరోగ్య సమస్య నుండి బయటపడడానికి మరియు మీ మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షు కోసం మీరు ప్రయత్నాలు చేయాలి. మంచి డాక్టర్ను సంప్రదించండి. మీరు మీ పూర్వీకుల వ్యాపారంపై చాలా శ్రద్ధ వహించాలి. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి. బంధువులను ఎక్కువగా నమ్మకూడదు. మీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుడి ప్రవర్తన వల్ల మీరు బాధపడవచ్చు. మీ వైవాహిక జీవితంలో తరచూ గొడవలు జరుగుతూ ఉండవచ్చు, కావున మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఏదో ఒక విషయంలో టెన్షన్ వాతావరణం ఉంటుంది. బంధువులు మీ గురించి అనుచితమైన మాటలు మాట్లాడవచ్చు. దానివల్ల మీ ఇమేజ్ దెబ్బతింటుంది. అటువంటి పరిస్థితిలో మీరు తెలివిగా వ్యవహరించాలి, లేకపోతే మీ పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ రాశివారిలో కొంతమందికి భార్యాభర్తల మధ్య వివాహేతర సంబంధాలకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. మీ భార్యాభర్తలిద్దరూ ఆనందంగా ఎటువంటి గొడవలు లేకుండా ఉండాలంటే కింద కనపడుతున్న ఈ గురువు గారికి కాల్ చేయండి. వారు మీకు తప్పకుండా పరిష్కారం తెలియజేస్తారు. మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు రాకుండా వారు మీకు మంచి పరిష్కారాన్ని తెలియజేస్తారు. నమ్మకంతో ఇప్పుడే మీరు కాల్ చేయండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6. అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు. మీరు మీ రాశిఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.